हेलो वेलकम टू ला एक्सलेंस इवाल्टी वीडियो लो मनम ईनाडु साक्षी मरियु नमस्ते तेलंगाना पेपर्स लोनी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंची डिस्कस चेसुकुंदाम। इवाल्टी मन फस्ट आर्टिकल वच्चेसी विनियोगदारुलकु संबंधी భారత దేశంలో ఈ కామర్స్ మార్కెట్ అనేటటువంటిది వేగంగా వృద్ధి చెందుతోంది। 2017వ సంవత్సరంలో మనం చూస్తే మొత్తం 3850 కోట్ల డాలర్లుగా ఉన్నటువంటి ఈ మార్కెట్ అన్నటువంటిది 2026వ సంవత్సరం నాటికి వచ్చేసరికి 20000 కోట్లు 20000 కోట్ల డాలర్లకు చేరేటటువంటి అవకాశం ఉంది। ఈ మార్కెట్ అనేది ముందుకు వెళ్ళటంలో స్మార్ట్ ఫోన్లదే కీలకమైనటువంటి పాత్ర। ముఖ్యంగా కరోనా సంక్షోభంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ ఇలాంటి సంస్థలకి ఆదరణ అనేది విపరీతంగా లభించింది। ఎన్నో రకాల వస్తువులు, ఆహార పదార్థాలు ఏవైనా కూడా నేరుగా ఇంటికి చేరవేసేటటువంటి వెసులుబాటు ఉండటంతో ప్రజల్లో వీటికి డిమాండ్ అనేది పెరిగింది। ఇంత ప్రఖ్యాతిని పొందినా కూడా వీటిలోను లోపాలు ఉన్నాయి। సొంత అనుబంధ సంస్థని అంటే సబ్సిడరీ అంటాము। వీటినే ఈ పోర్టల్లు ఎక్కువగా ప్రోత్సహిస్తాయి। సొంతంగా తయారు చేసినటువంటి వస్తువులకు ప్రచారం కల్పిస్తాయి। అయితే వాటి ధర ఎక్కువ, నాణ్యత తక్కువగా ఉన్నా కూడా అవి పట్టించుకోవు। సరసమైనటువంటి ధరల్లో నాణ్యమైనటువంటి వస్తువుల్ని అందించేటటువంటి వాళ్ళు వినియోగదారులు వీళ్ళ వల్ల నష్టపోతూ ఉన్నారు। కొన్ని ఈ పోర్టల్లు కస్టమైజేషన్ అన్నటువంటి పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్నాయి అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి। వినియోగదారులని ఆన్లైన్లో ఏం వెతుకుతున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది। కాబట్టి అనుబంధ సంస్థలకు చెందిన లేదా తాము ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కంపెనీ వస్తువులనే అవి వినియోగదారులకు చూపిస్తున్నాయి। విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలోని నిబంధనల్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటివి ఉల్లంఘిస్తున్నాయి అనేసి చాలా సంవత్సరాలుగా దేశీయ వాణిజ్య బృందాలు ఆరోపిస్తూ ఉన్నాయి। ప్రభుత్వం కూడా చాలాసార్లు ఈ విషయం మీద ఆందోళన వ్యక్తం చేసింది। ఈ కామర్స్ విధానానికి ముసాయిదాని జారీ చేసినా కూడా విదేశీ కంపెనీల నుంచి వ్యతిరేకత రావటం వల్ల ప్రభుత్వం వెనకడుగు వేసింది। అప్పటికి ఎఫ్డిఐ నిబంధనల్ని కఠినతరం చేసి వాటి మీద ఒత్తిడి పెంచింది। ఇటీవల ఈ కామర్స్లో కొత్త నిబంధనల్ని కూడా ప్రతిపాదించడం జరిగింది। దేశంలో తయారైనటువంటి వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అన్నట్టుగా భారత ప్రభుత్వం భావిస్తోంది। కానీ ప్రభుత్వం యొక్క ఆత్మనిర్భర్ లక్ష్యానికి ఈ సంస్థలు విరుద్ధంగా పనిచేస్తున్నాయి। అందువల్ల విదేశీ వస్తువులతో పాటు దేశీయ వస్తువుల్ని వినియోగదారులకు సమానంగా అందుబాటులో ఉంచాలి అన్నటువంటి నిబంధనని ప్రభుత్వం విధించింది। ఒకే వస్తువుని ప్రచారం చేసేటటువంటి ఫ్లాష్ సేల్ని గనుక నిషేధిస్తే ఇతర తయారీదారులు లబ్ధి పొందుతారు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది। ఆయా పోర్టళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుబంధ సంస్థల్ని విక్రయదారులుగా పరిగణించకూడదు। అప్పుడే ఉత్పత్తిదారులతో సంబంధం ఉన్నటువంటి ఈ కామర్స్ దిగ్గజాల యొక్క గుత్తాధిపత్యానికి తెరపడుతుంది। ఈ ప్రతిపాదనలతో వినియోగదారుడి యొక్క డేటా భద్రతకి కూడా భరోసా అనేది కలుగుతుంది। భారత్లో కార్యకలాపాలు సాగించాలి అనుకునే ఈ కామర్స్ సంస్థలు డిపిఐఐటి అంటే ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాము। ఈ డిపిఐఐటి దగ్గర ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి అన్నట్టుగా నూతన నిబంధనలు చెప్తూ ఉన్నాయి। అయితే దిగ్గజ ఈ కామర్స్ సంస్థల యొక్క గుత్తాధిపత్యాన్ని అడ్డుకునే విధంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ అనేటటువంటిది చర్యలు చేపట్టాలి। ఈ పోర్టళ్లలో కస్టమర్ల యొక్క సంఖ్యను నియంత్రించాలి। ఈ చర్యలు దేశీయ ఈ పోర్టళ్లకి ఎంతగానో ఉపయోగపడతాయి। పోటీ కూడా పారదర్శకంగా ఉంటుంది। కొత్త దేశీయ అంటే మన దేశానికి సంబంధించినటువంటి సంస్థల వృద్ధికి అవకాశాలు కూడా పెరుగుతాయి। ఆన్లైన్ మోసాలు పెరిగిపోతూ ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో ఈ కామర్స్ యొక్క సైట్ల సమాచారం అందుబాటులో లేకపోతే అది మరింత ఆందోళనకరంగా ఉంటుంది। కాబట్టి వాటికి అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఈ కామర్స్ వెబ్సైట్లని కూడా తీసుకురావాలి। అప్పుడే వాటిలో ఉత్పత్తులకు సంబంధించినటువంటి విక్రయదారుల వివరాలని వినియోగదారులు తెలుసుకోగలరు అన్నటువంటిది ఈ ఆర్టికల్। ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 15వ తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం లేదా వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డేగా జరుపుకుంటాము। ఈ రోజున కన్స్యూమర్ రైట్స్ మరియు నీడ్స్కి సంబంధించి గ్లోబల్ అవేర్నెస్ని రేస్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డేని ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన నిర్వహిస్తారు। మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ యూత్ స్కిల్స్ డే గురించి, ఎప్పుడు జరుపుకుంటాము? ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము?
జూలై 15వ తేదీని ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా జరుపుకుంటాము. సాధారణ డిగ్రీలు పొందినటువంటి వాళ్ళలో ప్రతి 100 మందిలో ఒకరు మాత్రమే భారతదేశంలో ఉద్యోగ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకి దగ్గర ఉన్నటువంటి చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు ముందుకు వెళ్తూ ఉండటానికి అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మిక ఉద్యోగ సైన్యం వాళ్ళకున్నారు. మన దేశం స్కిల్ ఇండియాగా కావాలి అంటే నైపుణ్య శిక్షణ అనేది చదువులో భాగం కావాలి. పాఠ్యాంశాలలోనే అంటే పాఠశాల, కళాశాల చదువులోనే నైపుణ్య శిక్షణని భాగం చేయాలి. దాదాపు 15 నుంచి 20 కోట్ల మంది డిగ్రీలు పుచ్చుకొని ఇంకా అన్ఎంప్లాయిడ్గానే ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి, కానీ దానికి అవసరమైనటువంటి నైపుణ్యం వాళ్ళకి లేదు. ఈ గ్యాప్ని గనక పరిష్కరించకపోతే ఎవరూ ఊహించినటువంటి అసంతృప్తి అన్నటువంటిది సమాజంలో వస్తుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. చదువు ముగిసిన తర్వాత యువతి యువకులకు ఉద్యోగం కావాలి, స్థిరపడాలి అని ఉంటుంది. అంతే తప్ప మళ్ళీ ఒక శిక్షణని నేర్చుకోవాలనే ఆసక్తి, జిజ్ఞాస ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది పాలకులకు అర్థం కావాలి. దాదాపు 20 కోట్ల మంది ఇలాగా అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు అవసరం, కానీ వాళ్ళకి తగినటువంటి నైపుణ్యాలు లేవు. ఏదైతే స్కిల్ ఇండియా అనేసి ఇలా వేరియస్ ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ తీసుకొచ్చినా కూడా సపరేట్గా ఇలా కోచింగ్ తీసుకొని, ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ జాబ్స్లో చేరటం ఇదంతా కాకుండా పాఠశాల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణని గనక ఇస్తే వాళ్ళు జాబ్కి వచ్చేటటువంటి స్థాయి కల్లా వాళ్ళు మంచి నైపుణ్యాన్ని కలిగినటువంటి వాళ్ళైతే వాళ్ళకి త్వరగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అలా రావటం వల్ల అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు లభించటం వల్ల దేశం కూడా ఆర్థికంగా స్థిరపడుతుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రిప్టో కరెన్సీలకి సంబంధించి. అయితే ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నటువంటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టబోతోంది. దివాలా స్మృతి అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటాము. ఈ దివాలా స్మృతిలో మార్పులకు సంబంధించినటువంటి బిల్లు, అలాగే డిపాజిట్ మీద బీమా కవరేజీని 5 లక్షలకు పెంచేటటువంటి బిల్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే క్రిప్టో కరెన్సీకి సంబంధించి క్రిప్టో కరెన్సీ బిల్లు మాత్రం ఈసారి జాబితాలో లేదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. క్రిప్టో బిల్లుగా వ్యవహరించేటటువంటి క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021ని ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల జాబితాలో చేర్చారు. అయితే కోవిడ్ 19 రెండవ దశ ఉధృతి నేపథ్యంలో అప్పుడు సమావేశాల రోజును తగ్గించడంతో ఆ బిల్లుని ప్రవేశపెట్టలేకపోయారు. అయితే ఆర్బీఐ మాత్రం ఈ క్రిప్టో కరెన్సీల్ని పూర్తిగా నిషేధించాలి అని కోరుకుంటోంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కొన్ని వర్గాలు మాత్రం ట్రేడింగ్ మరియు పెట్టుబడులు పెట్టేందుకు అనువైనటువంటి మార్గం ఈ అంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించి అనుమతి ఇవ్వాలి అన్నట్లుగా అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి క్రిప్టో కరెన్సీల మీద పూర్తిగా నిషేధం ఉండదు, అలాగని చలామణీ కోసం దీనికి చట్టబద్ధ అనుమతులు ఉండవు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద చట్టబద్ధంగా అనుమతులు ఇవ్వకూడదు అన్నటువంటి విషయం మీదనే ఏకాభిప్రాయం అనేది వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ట్రేడింగ్కి ఉపయోగించే పెట్టుబడి సాధనంగా క్రిప్టో కరెన్సీకి అనుమతి ఇచ్చేటటువంటి అంశం మీద ఆర్బీఐ, బ్యాంకులు, ఇతరత్రా సంబంధిత వర్గాలతో ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎంటీ గాక్స్ బ్యాంక్రప్సీ కేస్ స్టడీ దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది ఈ ఎంటీ గాక్స్ బ్యాంక్రప్సీ అన్నటువంటిది? ఇది ఎంటీ గాక్స్ అనేటటువంటిది టోక్యో బేస్డ్ అంటే టోక్యో అన్నటువంటిది ఎక్కడ ఉందండి? జపాన్లోని టోక్యో బేస్డ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అనమాట. దీనిని 2010వ సంవత్సరం నుంచి 2014వ సంవత్సరం వరకు ఈ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ని ఆపరేట్ చేయటం జరిగింది. అంతేకాకుండా బిట్ కాయిన్స్కి సంబంధించి పీక్ టైంలో మోర్ దాన్ 70% బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్కి ఈ ఎంటీ గాక్స్ ఎక్స్చేంజే దానికి సంబంధించి రెస్పాన్సిబుల్గా ఉండేది. అయినా కూడా హ్యాకర్స్ బారిన ఇది పడింది. ఎందుకని? 2011వ సంవత్సరంలో హ్యాకర్స్ దీనికి సంబంధించి అంటే ఏవైతే బిట్ కాయిన్స్కి సంబంధించి ట్రాన్స్ఫర్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ని దొంగిలించారు. అదే టైంలోనే నెట్వర్క్ ప్రోటోకాల్స్లో డెఫిషియన్సీస్ రావటం, కొన్ని వేల బిట్ కాయిన్లు లాస్ అవ్వటం, ఇన్వెస్టర్స్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు సెటిల్ చేయలేదు. క్రిప్టో కరెన్సీస్ కూడా సైబర్ ఫ్రాడ్స్కి, హ్యాకింగ్కి, మిగిలినటువంటి అదర్ నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్కి గురవుతాయి అని చెప్పటానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి
క్రిప్టో కరెన్సీస్ అన్నటువంటిది చాలా ఎన్క్రిప్టెడ్, దీన్ని హ్యాక్ చేయలేము అన్నట్లుగా చెప్తూ ఉంటాం కదా. అయితే ఈ క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి ఛాలెంజెస్ని ఎదుర్కోవటంలో, అంటే ఆ ఛాలెంజెస్లో ఈ ఏదైతే ఉంటుందో, అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అంటాము, ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఛాలెంజ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే ఈ సెక్యూరిటీ ఇష్యూలో భాగంగా మనం ఈ ఎంటీ గాక్స్ బ్యాంక్రప్సీ కేస్ స్టడీ అన్నటువంటి దాన్ని చదువుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యున్నత క్రీడలైనటువంటి ఒలింపిక్స్ గురించి. ఒలింపిక్స్లో పథకం సాధించాలి అన్నట్టుగా చాలామంది అథ్లెట్లు కలలు కంటూ ఉంటారు. అయితే ఈసారి టోక్యో ఒలింపిక్స్లో, అంటే 2020లో కరోనా వల్ల లేట్గా జరుగుతూ ఉన్నటువంటి ఈ టోక్యో ఒలింపిక్స్కి సంబంధించి ఇక్కడ పోటీ పడి నిలబడేటటువంటి అథ్లెట్లకు ఇచ్చేటటువంటి పథకాల విషయంలో ఒక విశేషం అనేది ఉంది. ఏంటది, వాడి వాడేసినటువంటి సెల్ ఫోన్లు, ఇతర చిన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నుంచి తీసినటువంటి బంగారం, అలాగే వెండి, అలాగే కంచు, వీటితో ఈ పథకాలను తయారు చేశారు. దాదాపు 79,000 టన్నులకు పైగా పునర్వినియోగ చెత్తని జపాన్ ప్రజల నుంచి సేకరించినటువంటి టోక్యో నిర్వాహకులు ఈ పథకాల్ని తయారు చేశారు. 8.5 సెంటీమీటర్ల వ్యాసంతో ఉండే ఈ పథకాల మీద గ్రీక్ విజయ దేవత నైక్ ఎగురుతున్నటువంటి బొమ్మ ఉంటుంది. అయితే పురాతన ఒలింపిక్ క్రీడల్లో విజేతగా నిలిచినటువంటి అథ్లెట్లకు బహుమతిగా ఆలివ్ ఆకులతో ఇచ్చినటువంటి దండని తల మీద పెట్టేవాళ్ళు. తర్వాత 1896లో ఆధునిక ఒలింపిక్స్ అనేవి వచ్చిన తర్వాత, ఎప్పుడు 1896లో ఫస్ట్ టైం ఏథెన్స్లో ఆధునిక ఒలింపిక్స్ అనేవి మొదలయ్యాయి. ఆ ఏథెన్స్ నుంచే విజేతలకి పథకాల్ని అందించటం మొదలుపెట్టారు. అందులో విజేతలకి రజతం, రన్నరప్గా నిలిచినటువంటి వాళ్ళకి కాంస్య పథకం, కాంస్యం లేదా రాగి పథకాన్ని ఇచ్చేవాళ్ళు. గ్రీక్ పురాణాల ప్రకారం దేవతలకు తండ్రి అయినటువంటి జియోస్, ఈయన గౌరవార్థం ఒలింపిక్ని నిర్వహిస్తున్నారు. అందుకే పథకానికి ముందు భాగంలో నైక్ని పట్టుకుని ఉన్నటువంటి జ్యూస్ బొమ్మ ఉండేది. వెనుక వైపు వివిధ భవనాలతో కూడినున్నటువంటి ఆక్రోపోలిస్ చిత్రం అనేది ఉండేది. 8 ఏళ్ల వరకు ఇవే పథకాలు కొనసాగాయి. తర్వాత స్వర్ణ, రజత, కాంస్య పథకాల్ని ఉపయోగించారు. గ్రీకు పురాణాల ప్రకారం ఈ 3 పథకాలు 3 తరాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఆ తర్వాత శతాబ్దంలో పథకాల ఆకారం, పరిమాణం, బరువు, కూర్పు, వాటి మీద ఉండే చిత్రాలు, వీటన్నింటిలో మార్పులు వచ్చాయి. తర్వాత 1923వ సంవత్సరంలో పథకాల యొక్క ఆకృతి కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పోటీలు పెట్టడం మొదలుపెట్టింది. 1928వ సంవత్సరంలో ఇటలీ కళాకారుడైనటువంటి క్యాసియోలి రూపొందించినటువంటి పథకం, ఈ క్యాసియోలి రూపొందించినటువంటి పథకమే చాలా ఏళ్ల వరకు కొనసాగింది. నైక్ ఓ చేతిలో పొడవైనటువంటి ఆకుల గుత్తి, మరొక చేతిలో కిరీటం పట్టుకున్నట్టు ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. అయితే 2004వ సంవత్సరంలో దీంట్లో మళ్ళీ మార్పులు చేయటం జరిగింది. పానథనాయిక్ స్టేడియంలోకి ఎగురుతూ వెళ్తున్నటువంటి, అంటే ఆ ఎగురుతూ వెళ్తున్నట్టుగా నైక్ బొమ్మతో పథకాలని తయారు చేశారు. తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్ కోసం చైనా లోహంతో కాకుండా జేడ్ అనే పదార్థంతో తయారు చేశారు. 2016వ సంవత్సరం రియో ఒలింపిక్స్కి సంబంధించి కూడా తొలిసారిగా ఎక్కువ మొత్తంలో పునర్వినియోగానికి అనువైనటువంటి పదార్థాలతో పథకాల్ని రూపొందించారు. ఇప్పుడు టోక్యోలో కూడా అలాగే వాడి పాడేసినటువంటి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నుంచి తీసినటువంటి బంగారం, వెండి, కంచు, వీటితో ఈ పథకాల్ని తయారు చేయటం జరిగింది. 1960వ సంవత్సరం వరకు అథ్లెట్ల బ్రేజర్లకి పథకాల్ని తగిలించేవాళ్ళు. అప్పుడు రోమ్ ఒలింపిక్స్లో మెడలో వేయటం మొదలుపెట్టారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒలింపిక్స్లో విజేతలకి స్వర్ణ పథకాలను ఇవ్వటం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1904వ సంవత్సరం నుంచి స్వర్ణ, రజత, కాంస్య పథకాలని ఉపయోగించారు. అంతకు ముందు వరకు ఓన్లీ రజత మరియు కాంస్య పథకాలనే ఇచ్చేవాళ్ళు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, దీని కింద ఉన్నటువంటి సెక్షన్ 66A. దీని కింద ఎలాంటి కేసులు నమోదు చేయకూడదు అన్నట్లుగా కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలని ఆదేశించింది. ఈ సెక్షన్ని 2015వ సంవత్సరంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసినా కూడా ఇప్పటికీ ఈ సెక్షన్ కింద కేసుల్ని నమోదు చేస్తూ ఉన్నారు. అయితే ఇక మీదట రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేయకూడదు అని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఒక అడ్వైజరీని పంపించారు. ఈ సెక్షన్ కింద నమోదు చేసినటువంటి కేసుల్ని కూడా తక్షణం ఉపసంహరించాలి అన్నట్లుగా ఆదేశించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఐటీ చట్టంలోని సెక్షన్ 66A దేనిని తెలుపుతుంది? కంప్యూటర్లు,
కమ్యూనికేషన్ పరికరాలు సామాజిక మాధ్యమాల నుంచి అభ్యంతరకరమైనటువంటి సందేశాలను పంపితే శిక్షించడానికి ఈ సెక్షన్ అనేది వీలు కల్పించింది ఈ సందేశాన్ని చూసిన వెంటనే బాధ్యుని పోలీసులు అరెస్ట్ చేయవచ్చు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది అయితే ఈ సెక్షన్ అనేది చెల్లుబాటు కాదు అన్నట్లుగా 2015వ సంవత్సరంలోనే సుప్రీం కోర్ట్ ఈ సెక్షన్ 66A ఏదైతే ఉందో దీనిని కొట్టివేయడం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘన్ ప్రభుత్వం తాలిబన్ల మధ్య ఖతర్ దేశ రాజధాని అయినటువంటి దోహాలో చర్చలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవటం దేశంలో చాలా భాగం తాలిబన్ల పరమవుతూ ఉండటంతో ఈ చర్యలకు ప్రాధాన్యం అనేది ఏర్పడింది అయితే ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొల్లడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి 3 సూత్రాల మార్గసూచిని ప్రతిపాదించడం జరిగింది ఏదైతే తజికిస్తాన్ రాజధాని దుషాన్బేలో జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో దీని గురించి ప్రస్తావించారు ఇప్పటి వరకు జరిగిన దాన్ని పక్కన పెట్టి భవిష్యత్తును నిర్మించుకోవాలి అన్నట్లుగా మాట్లాడటం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యం ఉపసంహరణని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఖండించడం జరిగింది దీని యొక్క పరిణామాలు ఊహించలేనంత తీవ్రంగా ఉంటాయి మహిళలు బాలికలకు భద్రత ఉండదు ఇది మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది అన్నట్లుగా ఆయన అభిప్రాయం అన్నమాట అయితే ఆఫ్ఘన్లో మరికొన్ని ప్రాంతాలు తాలిబన్ల ఆధీనంలోకి వస్తూ ఉన్నాయి పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి కాందహార్ రాష్ట్రం స్పిన్ బోల్డక్ పట్టణం వరకు వాళ్ళు ఆక్రమించారు కరాచీ నౌకాశ్రయానికి వెళ్ళటానికి ఇదే కీలక మార్గం ఇప్పటికే ఇరాన్ ఉజ్బెకిస్తాన్ తజికిస్తాన్ సరిహద్దులు ఈ తాలిబన్ల ఆధీనంలోనే ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆఫ్ఘన్లో శాంతిని నెలకొల్పటానికి ఏ 3 సూత్రాలతో కూడినటువంటి మార్గసూచిని ప్రతిపాదించారు అసలు ఎవరు ప్రతిపాదించారు మన భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ఈయన ప్రతిపాదించారు ఏంటి ఆ 3 సూత్రాలు ఒకటి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అన్నటువంటిది స్వతంత్ర తటస్థ ఏకీకృత శాంతియుత ప్రజాస్వామ్య ఐశ్వర్యవంతమైనటువంటి దేశంగా ఉండాలి రెండవది పౌరులు ప్రభుత్వ ప్రతినిధుల మీద ఉగ్రవాద దాడుల్ని ఆపాలి రాజకీయ చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించాలి అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడాలి మూడవది వచ్చేసి పొరుగువారిని ఉగ్రవాదం ఏర్పాటువాదం తీవ్రవాదం పేరుతో భయపెట్టకూడదు ఈ 3 సూత్రాలతో కూడినటువంటి మార్గసూచిని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ప్రతిపాదించడం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రాష్ట్రంలోని చేనేత కార్మికులు నేస్తున్నటువంటి వస్త్రాలకి అంతర్జాతీయ బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ కల్పించేందుకు కృషి చేస్తున్నాము అన్నట్లుగా ఆప్కో చైర్మన్ చెప్పడం జరిగింది కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసేటటువంటి హ్యాండ్లూమ్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈ కౌన్సిల్ అధికారులతో ఆప్కో అధికారులు భేటీ అయ్యారు చేనేత వస్త్రాలని అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు ఉన్నటువంటి అవకాశాల మీద చర్చించటం జరిగింది ఈ సందర్భంగా ఈ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈడీ మాట్లాడుతూ నేత ఉత్పత్తులని దేశ విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా నేపాల్ భూటాన్ శ్రీలంక మలేషియా సింగపూర్ దేశాలలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్లను నిర్వహిస్తున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 11వ తేదీ వరకు అంతర్జాతీయ వర్చువల్ ఈవెంట్ని నిర్వహిస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహిస్తారు ఎందుకని స్వదేశీ మూమెంట్లో భాగంగా 1905వ సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ ఈయన ఆగస్టు 7వ తేదీన స్వదేశీ మూమెంట్ని లాంచ్ చేయటం జరిగింది అంటే 1905 ఆగస్టు 7వ తేదీన స్వదేశీ మూమెంట్ని లాంచ్ చేశారు అందులో భాగంగానే ఈ బాలగంగాధర్ తిలక్ యొక్క స్వదేశీ ఐడియాని బేస్ చేసుకుని ఆగస్టు 7వ తేదీని నేషనల్ హ్యాండ్లూమ్ డేగా ప్రకటించటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా ల్యాబ్లను అనుసంధానం చేయటానికి సంబంధించి ఆర్బీకేస్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలతో ఆక్వా ల్యాబ్లను అనుసంధానం చేస్తూ ఉన్నారు
దీనివల్ల అంటే ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ల్యాబ్ల గురించి ప్రచారం చేయటంతో పాటు వాటిని ఇలా ఆర్బికెస్తో అనుసంధానం చేయాలి అన్నట్టుగా ఉద్దేశించటం జరిగింది. ఈ ల్యాబ్లని సమర్థవంతంగా వినియోగించుకోవాలి, అలాగే సీడ్ ఫీడ్ విషయంలో ఎక్కడా కల్తీ లేకుండా చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్ ఎలా చేయించుకోవాలి అన్నటువంటి దాని మీద అందరికీ సమాచారం తెలియజేయాలి, కాబట్టి ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోండి అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే రాష్ట్రంలో 35 ల్యాబ్లలో ఇప్పటికే 14 ప్రారంభమైతే మరో 21 ల్యాబ్లని నవంబర్లో ప్రారంభం చేయబోతున్నారు. ఈ ల్యాబ్ల వల్ల నాణ్యమైనటువంటి సీడ్ ఫీడ్ అనేవి అందుతుంది. దానివల్ల అటు రైతులు ఇటు వినియోగదారులకి కూడా క్వాలిటీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం గురించి వివరించండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి పథకాన్ని 2020 సంవత్సరంలో డిజిటల్గా లాంచ్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫిషరీస్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడానికి, అలాగే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద క్లస్టర్ అంటే ఏంటి, ఏరియా బేస్డ్ అప్రోచ్ అన్నమాట. క్లస్టర్ అప్రోచ్లో అలాగే ఫిషరీస్ క్లస్టర్స్ని ఫామ్ చేసి దాని ద్వారా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ని అడాప్ట్ చేసుకునేలాగా చేస్తారు. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి ఒకటి క్లస్టర్ అప్రోచ్, రెండవది ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి అంటే సీవీడ్ ఆర్నమెంటల్ ఫిష్ కల్టివేషన్ ఇలాంటి యాక్టివిటీస్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఫిష్ ప్రొడక్షన్ మరియు ప్రొడక్టివిటీకి సంబంధించి క్వాలిటీ టెక్నాలజీ పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి యొక్క మేనేజ్మెంట్ మోడర్నైజేషన్ కావచ్చు, అలాగే ఆ వాల్యూ చైన్ స్ట్రెంగ్తెన్ చేయటం కావచ్చు, అలాగే ఫిషరీస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావటం, ఫిషర్స్ వెల్ఫేర్, వీటికి సంబంధించి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అలాంటి గ్యాప్స్ని అడ్రస్ చేయటం కోసం, అలాగే బ్లూ రెవల్యూషన్కి సంబంధించి ఫిషింగ్ వెజల్ ఇన్సూరెన్స్ కావచ్చు, అప్గ్రేడేషన్ అంటే ఫిష్ బోట్స్కి సంబంధించిన అప్గ్రేడేషన్, ఆక్వాపాక్స్ని ఇంటిగ్రేట్ చేయటం, ఈ మార్కెటింగ్ ఇలాంటి వాటన్నింటికి సంబంధించి బ్లూ రెవల్యూషన్కి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ని కన్సాలిడేట్ చేయటం, అలాగే కొత్త ఇంటర్వెన్షన్స్ తీసుకురావటం, ఇలాంటి అన్నింటి ఎయిమ్స్తో ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా 2024-25 సంవత్సరానికల్లా ఫిషరీస్కి సంబంధించి 1 లాక్ క్రోర్ రూపీస్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్ అనేది రావాలి అన్నటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా అడిషనల్గా 70 లక్షల టన్నుల ఫిష్ ప్రొడక్షన్ అనేది రావాలి, అంతేకాకుండా ఫిషర్స్ ఫిష్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది డబుల్ అవ్వాలి, అంతేకాకుండా ఈ సెక్టార్కి సంబంధించి వేస్టేజ్ అన్నటువంటిది ప్రస్తుతం 20-25% అనేది ఉంది, దానిని 10% తగ్గించాలి అంటే పోస్ట్ హార్వెస్ట్ లాస్ అనేది తగ్గించాలి, అలాగే అడిషనల్గా 55 లాక్స్ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించాలి. ఇవన్నీ దీని కింద పెట్టుకున్నటువంటి టార్గెట్స్ అన్నమాట. ఈ టార్గెట్స్ని ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అచీవ్ చేయాలి అన్నట్లుగా. అయితే దీనికి సంబంధించి 20,50 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని 5 ఇయర్స్లో అంటే ఏంటి, 2020-21 నుంచి 2024-25 వరకు అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో 20,50 కోట్ల రూపాయల ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది ఫిషరీ సెక్టార్కి సంబంధించి ఇదే హయ్యెస్ట్ అన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు దీనిని, అటు సెంట్రల్ సెక్టార్ స్కీమ్గాను ఇటు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గాను రెండింటిగాను దీన్ని కవర్ చేయటం జరుగుతుంది. అంటే రెండు సపరేట్ కాంపోనెంట్స్ కింద ఈ స్కీమ్ని అంబ్రిల్లా స్కీమ్ కింద ఇంప్లిమెంట్ చేస్తారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, సెంటర్ స్పాన్సర్ చేస్తుంది, అంటే కొంత శాతాన్ని సెంటర్ అనేది ఇస్తే ఇంకొంత శాతాన్ని స్టేట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరువు పెరిగిపోతోంది. కోవిడ్-19తో గత 7.5 కనీ విని ఎరుగినటువంటి రీతిలో ఆరోగ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో మళ్ళీ కరువు అనేది విజృంభిస్తోంది. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నటువంటి జనాభా, నీటి సంరక్షణ విధానంలో ఉన్నటువంటి లోపాలు, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల మీద దాడి చేస్తున్నటువంటి వైరస్లు, వీటన్నింటికీ సంబంధించి మళ్ళీ కరువు కూడా ఇంకొక సమస్యగా
మారింది. కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి సమగ్ర ప్రణాళికని ఇప్పటి నుంచే రూపొందాల్సినటువంటి అవసరం అనేది ఉంది అన్నట్లుగా చాలా అధ్యయనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. భారత్తో సహా వివిధ దేశాలు ఇప్పటికే కరువు ముప్పుని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఆల్రెడీ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నీటి చుక్క దొరకకపోవడంతో ఆ ఊరు ఊరంతా ఖాళీ అయింది. కేవలం మా గ్రామంలో 10 నుంచి 15 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. అంటే కరువు అన్నటువంటిది పెరిగిపోతుంది. కరువు పరిస్థితుల్ని నివారించడానికి ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కరువు రకాలను తెలుపండి. ఏమేం రకాలు కరువు లేదా డ్రాట్ అంటాము, ఏమేం రకాలు ఉన్నాయి? ఒకటి, మెటరోలాజికల్ డ్రాట్ అంటే ఏంటి? ప్రెసిపిటేషన్ తగ్గటం వల్ల, టెంపరేచర్ పెరగటం వల్ల, ఎవాపో ట్రాన్స్పోర్టేషన్, ఎవాపరేషన్ అంటే తెలుసు కదా నీటి ఆవిరైపోవటం, అలా ఎవాపో ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరగటం వల్ల కూడా ఒక ఏరియాలో డ్రాట్ వస్తే దాన్ని మనం మెటీరియలాజికల్ డ్రాట్ అనేసి అంటాము. మెటీరియలాజికల్ డ్రాట్ అన్నటువంటిది హ్యూమన్ డిమాండ్స్ని అలాగే హ్యూమన్ వాల్యూస్ని కూడా అఫెక్ట్ చేస్తుంది వాటర్కి సంబంధించి. హైడ్రోలాజికల్, అగ్రికల్చర్, సోషియో ఎకనామిక్ డ్రాట్గా ఇది ఎగ్జిబిట్ అవుతుంది. అంటే హైడ్రోలాజికల్ డ్రాట్ అంటే ఏంటి? హైడ్రోలాజికల్ డ్రాట్ అంటే ఏంటి? స్ట్రీమ్ ఫ్లోస్, వాటర్ క్వాలిటీ, రిజర్వాయర్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతే దాన్ని హైడ్రోలాజికల్ డ్రాట్ అంటాము. అదే అగ్రికల్చరల్ డ్రాట్ అంటే ఏంటి? ప్రొడక్టివిటీ తగ్గిపోవటం, క్రాప్ సర్వైవల్ అనేది తగ్గిపోవటం ఇలాంటివి అయితే దాన్ని మనం అగ్రికల్చరల్ డ్రాట్ అంటాము. ఇక సోషియో ఎకనామిక్ డ్రాట్ అంటే ఏంటి? దీనివల్ల ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటే రీక్రియేషన్, వైల్డ్ లైఫ్, కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఇలాంటి వాటి మీద కనుక ఇంపాక్ట్ చూపిస్తే వాటిని మనం సోషియో ఎకనామిక్ డ్రాట్ అంటాము. ఇక ఎకలాజికల్ డ్రాట్ అంటే ఏంటి? వాటర్ డెఫిషియన్సీ వల్ల ఎకోసిస్టమ్ అన్నటువంటిది వల్నరబిలిటీ కనుక ఎదుర్కొంటే అంటే ఏంటి? ఎకలాజికల్ ల్యాండ్స్కేప్ క్యారెక్టరిస్టిక్స్ని కనుక అఫెక్ట్ చేసేలాగా ఉంటే, ల్యాండ్ వాటర్ యూజ్, రిసోర్స్ మేనేజ్మెంట్ వీటన్నిటికీ సంబంధించి ఎకలాజికల్గా కనుక అఫెక్ట్ చేసేటటువంటి ఉంటే ఆ డ్రాట్నే మనం ఎకలాజికల్ డ్రాట్ అనేసి పిలుస్తాము. ఈ 5 కూడా మేజర్గా కరువుకి సంబంధించినటువంటి రకాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కొల్లేరు సరస్సు గురించి. కొల్లేరు సరస్సుకి నీళ్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దాంతో ఇక్కడ చూడండి, ఫుల్గా ఉంది కదా, దానికి సంబంధించి బంగాళాఖాతంలో రీసెంట్గా ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల వర్షాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉన్నాయి. దాంతో నీరు కూడా ఎక్కువగా వస్తుంది. దాంతో కొల్లేరు సరస్సు అనేటటువంటిది నిండింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. వరదల సమయంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 67 డ్రైన్లు, వాగుల ద్వారా 110,000 క్యూసెక్ల నీరు కొల్లేరుకు చేరుతోంది. వీటిలో కృష్ణా జిల్లాల్లో వివిధ డ్రైన్ల నుంచి 35,500 క్యూసెక్ల నీరు కొల్లేరు సరస్సుకే వెళుతోంది. కొల్లేరు అన్నటువంటిది మన ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ కొల్లేరు లేక్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? రాజమండ్రి నుంచి 65 కిలోమీటర్లు, ఏలూరు నుంచి 15 కిలోమీటర్లు. ఇది కృష్ణా గోదావరి డెల్టాస్కి మధ్యలో ఈ కొల్లేరు సరస్సు అన్నటువంటిది ఉంది. కొల్లేరు అన్నటువంటిది కృష్ణా మరియు వెస్ట్ గోదావరి ఈ 2 జిల్లాలని కూడా, అంటే ఈ 2 జిల్లాల్లో కూడా విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సుకి బుడమేరు, తమ్మిలేరు లాంటి స్ట్రీమ్స్ నుంచి వాటర్ అనేవి వెళ్తూ ఉంటుంది. అలాగే కృష్ణా గోదావరి ఇరిగేషన్ సిస్టమ్స్కి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ కొల్లేరు సరస్సు అన్నటువంటిది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. అంటే చాలా బర్డ్స్ వింటర్లో ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఎలాంటివి? సైబేరియన్ క్రేన్ కావచ్చు, ఐబీస్, పెయింటెడ్ స్ట్రాక్స్, ఇలా చాలా పక్షులు ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. దాదాపు 20 మిలియన్ రెసిడెంట్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్కి ఇది నిలయంగా ఉంటుంది. అయితే తర్వాత 1999 ఈ కొల్లేరు సరస్సుని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎప్పటిది, 1972 ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందికి చేర్చటం జరిగింది. దీనికి 2002 వెట్ ల్యాండ్ అంటే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వాటికి రామ్సార్ కన్వెన్షన్ అంటాము. ఈ రామ్సార్ కింద వెట్ ల్యాండ్ అన్నటువంటి గుర్తుని ఇవ్వటం జరిగింది 2002. ఇంకా చూడండి, కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు అన్నటువంటిది ఉంది. కృష్ణా మరియు గోదావరి డెల్టాస్కి మధ్యలో ఇది లొకేట్ అయ్యి ఉంది. ఇటు కృష్ణా డిస్ట్రిక్ట్లోను అటు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోను రెండింటిలోనూ ఈ కొల్లేరు సరస్సు అన్నటువంటిది విస్తరించి ఉంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ కారణంగా 2020 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే కరువు భత్యం అన్నటువంటిది నిలుపుదల చేశారో దానికి సంబంధించి ఆ కరువు భత్యం పెంపుని ప్రభుత్వం పునరుద్ధరించింది ఇంతవరకు 17% గా ఉన్నటువంటి డిఏని అంటే డిఎన్ఎస్ అలవెన్స్ ని 28% పెంచుతూ ప్రధాని నేతృత్వంలో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది కోవిడ్ కారణంగా ఏదైతే అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయో వాటి వల్ల కేంద్ర ఉద్యోగులు పింఛన్ దారులకు 2020 జనవరి 1 అలాగే 2020 జూలై 1 2021 జనవరి 1 తేదీల నుంచి అమలు చేయాల్సినటువంటి అదనపు డిఏ అలాగే కరువు భృతి డిఆర్ వీటిని నిలిపివేశారు అయితే దానిని ఈ నెల 1వ తేదీ నుంచి రెండింటిని పెంచాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది కరువు భత్యం 28% చేరింది డిఏ వచ్చేసరికి 11% పెంచటం జరిగింది దీనివల్ల ఖజానా మీద 34400 కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెడియర్నెస్ అలవెన్స్ ని ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎంత శాతం నుంచి 17% నుంచి 28% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి మొత్తం 10,000 ఎకరాల్లో 25,000 కోట్ల పెట్టుబడులతో 3.70 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది తొలి దశలో 10 చోట్ల ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తారు వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా ప్రాజెక్టులతో నదీ జలాలని చెరువులు కుంటలు బీడు భూములకి తరలించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అనేది పెరిగింది అలాగే రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయాన్ని అందిస్తూ ఉన్నాము సకాలంలో ఎరువులు విత్తనాలు లాంటివి అందుబాటులోకి వస్తూ ఉన్నాయి వీటన్నింటి ద్వారా మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల యొక్క ప్రాముఖ్యత అనేది పెరిగింది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేటటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను ఇవ్వటం జరుగుతుంది విదేశాలకు నాణ్యమైనటువంటి ఎగుమతులు చేసేటటువంటి స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తారు అలాగే రైస్ మిల్లులు బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు పప్పు ధాన్యాలు నూనె గింజలు పూలు పండ్లు కూరగాయలు మాంసం చేపలు పాలు డైరీ ఇలాంటి ఉత్పత్తుల యొక్క ప్రాసెసింగ్ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు రాష్ట్రంలో తొలి దశ కింద ఒక్కొక్కటి 500 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఉండేటటువంటి 10 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తారు 2024-25 నాటికి మొత్తంగా 10,000 ఎకరాలకి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను విస్తరిస్తారు జోన్లకు అవసరమైనటువంటి భూమిని ప్రభుత్వమే సేకరించి మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసి కేటాయిస్తుంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో షెడ్లని ప్రభుత్వమే నిర్మించిస్తుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి తెలంగాణ రాష్ట్రంలో 8,000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది 8,000 ఎకరాలు దాదాపు 10,000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలి అని నిర్ణయించింది ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి 2009వ సంవత్సరం నుంచి 2018 మధ్య దక్షిణాఫ్రికాని పాలించినటువంటి సమయంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనటువంటి జాకబ్ జుమా ఈయన అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి భారత సంతతికి చెందిన అత్యంత సంపన్నమైనటువంటి గుప్తా కుటుంబం దక్షిణాఫ్రికా రాజకీయాల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంది ఆ కుటుంబంతో జాకబ్ జుమాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కూడా దీనికి వివాదాస్పదమయ్యాయి ఈ ఆరోపణల మీద దర్యాప్తు కోసం ప్రభుత్వం ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది చాలాసార్లు నోటీసులు జారీ చేసినా కమిషన్ ముందు జాకబ్ జుమా హాజరు కాకపోవటంతో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకి 15 నెలల జైలు శిక్షను విధించింది దాంతో ఆయన మద్దతుదారులు రహదారుల్ని దిగ్బంధించి అల్లర్లకి దోపిడీలకి దారితీయటం జరిగింది అందులో తొక్కిసలాటల్లో కొందరు మరణించగా పోలీసులు సైన్యం జరిపినటువంటి కాల్పుల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు దాదాపు 70 మందికి పైగా మరణించి ఉంటారు అన్నట్లుగా అంచనా ఇక్కడ క్వశ్చన్ చూడండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవల అరెస్ట్ అయిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ఎవరు ఎవరు జాకబ్ జుమా నిన్నటి క్వశ్చన్ వచ్చేసి మన దేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు ఎక్కడ లద్దాఖ్లో ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు
దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.